తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని వీరి మోసాన్ని ప్రజల ముందు బహిరంగం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వి కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృత స్థాయి సమావేశానికి మహేష్ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెం నరేందర్ రెడ్డి, జంగయ్య యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 30,000 కాంగ్రెస్ సభ్యత్వాలను నమోదు చేయడం జరిగిందని, దీనికి 6 మండలాల్లోని ఆయా పార్టీ నాయకులు తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, టీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే బీజేపీ మాత్రం మతం ముసుగులో తీవ్రవాదం చాటున రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ బీజేపీని నమ్ముకుంటే ప్రజలు నట్టేట ముడగడం ఖాయమన్నారు. బీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారి నియామకం తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతూ యావత్ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట, ఉద్యోగాల పేరిట దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతం పేరిట, తీవ్రవాదం పేరిట ప్రజలు రెత్తగొడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమాన్ని ఆపాలని ప్రజల తలంపులో ఉంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో, ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి కలయికతో, సీనియర్లందరి సహకారంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటయే. ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజల ఆకాంక్షల్ని పక్కన పెట్టి, ప్రజల కోరికల్ని తుంగలో తొక్కి కేవలం దోపిడే మార్గంగా ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి. దేశంలో ఇవాళ పెట్రోల్ ధర 100 దాటింది, డీజిల్ ధర 100 దాటింది, సిలిండర్ ధర 1000 దాటింది. ఈ డీజిల్ కిరోసిన్ పైనే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం దోచుకుంది ప్రజల నుంచి. సామాన్యుడు ఇక్కట్లో గురవుతా ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతా ఉన్నాడు. సో ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి బీజేపీని కానీ టీఆర్ఎస్ ని కానీ మున్ముందు సహించే పరిస్థితులు లేరు ప్రజలు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్ మెంబర్షిప్ సబ్బత్త కార్యక్రమాన్ని పురస్కరించుకొని షాద్నా నియోజకవర్గంలో, అంటే మామూలు పార్లమెంట్లో షాద్నా నియోజకవర్గం కూడా వస్తుంది కాబట్టి, ఈరోజు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగన్న గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నరేందర్రెడ్డి అన్న గారు, అదేవిధంగా స్పెషల్గా షాద్నా నియోజకవర్గానికి లింగోజ్ కూడా కార్పొరేటర్ రాజశేఖర్ అన్న గారు షాద్నా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. ఈరోజు కొంత డిజిటల్ సభ్యత్వంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికైనా షాద్నా నియోజకవర్గంలో ఒక టార్గెట్, అంటే పిసిసి అధ్యక్షులు ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ సభ్యత్వం మేము కంప్లీట్ చేసినాం. కానీ ఇంకా కూడా కొన్ని సాఫ్ట్వేర్ వల్ల, కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మెంబర్షిప్ ఇంకా కొన్ని బూత్లలో కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది కూడా మేము పెద్ద ఎత్తున అధిగమిస్తాం. ఏదేమైనా ప్రజలల్లో ఒక మంచి మార్పు వచ్చి ఎవరు కూడా సభ్యత్వం ఎందుకు చేయాలనే ఒక ఆలోచన కాదు, సభ్యత్వం చేయించుకోండి అనేది ఇలా గ్రామాలలో కూడా ప్రతి కాంగ్రెస్ అభిమాని గతంలో ఎప్పుడో బుక్లలో చూసి రాసుకునేవాళ్ళు. కానీ ఈరోజు అతన్ని కలిసి మీ మెంబర్షిప్ కాంగ్రెస్లో చేరుతావా అని అడగడం వల్ల సంతోషంగా, ఇప్పటికే ఎన్నో మోసాలు జరిగినాయి, కాంగ్రెస్ అభిమానుల మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటాం అని చెప్పి అలా చాలా ఉత్సాహంగా కూడా సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. కాకపోతే
కోఆర్డినేటర్ల కూడంగా ఈ యొక్క డిజిటల్ మెంబర్‌షిప్ కాబట్టి కొంత వాళ్ళకి ఆపరేట్ రాక సెల్ ఆపరేట్ లేక కొంత కొంత మనకి సాఫ్ట్‌వేర్ ప్రాబ్లము నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా మేము చాలా సభ్యత్వం ఇంకా ఉద్దృతం చేస్తాం ఇంకా చేస్తాం ఇక్కడ ఈ కార్యక్రమం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాని మండల పరిషత్ అధ్యక్షులు గాని కోఆర్డినేటర్లు గాని చాలా ఇంట్రెస్ట్ తో పని చేస్తున్నారు కాబట్టి ఈ అచీవ్మెంట్ చేయగలిగినాం కాబట్టి ఇంకా కూడా దీన్ని ఎక్కువ చేసుకోపోతాం అని చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నారు కాబట్టి వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తాను।